నమస్కారం అంతర్నేత్ర వీక్షకులకు స్వాగతం నేను మిస్సియస్ గ్రామీణ ప్రాంతాల వారు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కేంద్ర ప్రభుత్వము పిఎంఎఫ్ఎంఈ అనే ఒక సబ్సిడీ రుణాలకు సంబంధించినటువంటి స్కీమ్ను ప్రారంభించడం అనేది జరిగింది అయితే ఈ స్కీమ్ గురించి ఈరోజు మీకు డీటెయిల్స్గా వివరించడం అనేది జరుగుతుంది ఈ స్కీము ఎవరి కోసము ఉద్దేశించబడ్డది అంటే ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు వారి కాలపై వాళ్ళు నిలబడడానికి ఈ స్కీమ్ను తీసుకురావడం అనేది జరిగింది అయితే ఈ స్కీమ్ని మన రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి సంస్థ సమన్వయం చేస్తుందని చెప్పవచ్చు అంటే జిల్లాల్లో డిఆర్డిఏ అనే కార్యాలయం ఉంటుంది డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ అథారిటీ అనే కార్యాలయం అనేది ఉంటుంది వీరు ఈ పిఎంఎఫ్ఎంఈని సమన్వయం చేస్తున్నారు అయితే దేనికోసం ఈ రుణాలు ఇస్తారు అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఈ వ్యవసాయదారులు పండించేటువంటి పంటను ఫుడ్ ప్రాసెసింగ్ చేసి యూనిట్లను నెలకొల్పుకోవడానికి ఈ రుణాలను మంజూరు చేయడం అనేది జరుగుతుంది అయితే దీంట్లో ఎంత నుంచి ఎంతవరకు రుణాన్ని మంజూరు చేస్తారు అంటే యాభై వేల రూపాయల నుంచి మీకు పది లక్షల రూపాయల వరకు రుణాలను మంజూరు చేయడం అనేది జరుగుతుంది అంటే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు అంత ఖర్చు అవుతుందా సార్ అంటే ఖచ్చితంగా అవుతుందని చెప్పచ్చు మీరు ఉదాహరణకు ఇప్పుడు రైతులు పండించినటువంటి కందులను కానివ్వండి ఆ తర్వాత పెసలను కానివ్వండి ఇలాంటి పప్పు దినుసులను మీరు వారి నుంచి సేకరించినప్పుడు కొన్నప్పుడు వాటిని పప్పుగా మార్చడానికి మిషన్స్ అవసరమవుతాయి దానితో పాటు ఇప్పుడు మీరు మిర్చి అంటే ఎండుమిర్చిని రైతులు పండించిన ఎండుమిర్చిని మీరు కొనుగోలు చేస్తారు ఆ మిర్చిని పౌడర్గా మార్చడానికి మీకు మిషన్స్ అవసరమవుతాయి ఇలాంటి వాటికి మీకు పది లక్షల రూపాయల వరకు మీకు ఈ రుణాలను ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే దీంట్లో మాఫీ ఎంత ఉంటుంది సారాన్ని మీరు అడగవచ్చు అంటే సబ్సిడీ ఎంత ఉంటుంది అంటే ఇందులో ఒక లక్ష రూపాయలకు ముప్పై ఐదు వేల రూపాయల మాఫీ అనేది ఉంటుంది సబ్సిడీ అనేది ఉంటుంది కాబట్టి పది లక్షల వరకు మీరు ఈ రుణాన్ని తీసుకుంటే మీకు గణనీయంగా మాఫీ అయ్యే అవకాశం అనేది ఉంది ఇక ఈ స్కీమ్కు ఎలిజిబిలిటీ ఏంటి అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న స్త్రీలు పద్దెనిమిది సంవత్సరాలు దాటినవారు మరియు అరవై సంవత్సరాల లోపు వయసు కలిగిన వారు ఎవరైనా కానీ ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్కి దరఖాస్తు చేసుకోవచ్చు అయితే దరఖాస్తు చేసుకోవడానికి మీరు ఎక్కడికో హైదరాబాద్కు మీ జిల్లా కేంద్రానికి ఎక్కడెక్కడో తిరగవలసినటువంటి అవసరం కూడా లేదు మీ గ్రామంలోనే మీ మండలంలోనే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్కు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశాన్ని కల్పించింది అయితే ఎలా దరఖాస్తు చేసుకోవాలి సార్ అంటే మీ గ్రామంలో వివో ఉంటారు అంటే ఈ మహిళా సంఘాలు ఉంటాయి కదా ఈ మహిళా సంఘాలకు సంబంధించినటువంటి వివో ఒకరు ఉంటారు వారికి మీ దరఖాస్తును సమర్పించినా పర్వాలేదు లేదా వీరిపైన మీ మండల కేంద్రంలో మహిళా సమాఖ్య అనేది ఉంటుంది అక్కడ డిఆర్డిఏకు సంబంధించినటువంటి ఏపీఎం గారు ఉంటారు అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ గారు ఉంటారు వీరినైనా మీరు సంప్రదించవచ్చు వీరిపైన డిఆర్డిఏకు సంబంధించినటువంటి డిపిఎంలు ఉంటారు డిస్టిక్ ప్రాజెక్ట్ మేనేజర్లు ఉంటారు వీరినైనా సంప్రదించవచ్చు మీరు చివరిగా ఈ డిఆర్డిఏకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు ఉంటారు వీరినైనా కానీ మీరు సంప్రదించవచ్చు అయితే ఈ లోన్కు దరఖాస్తు చేసుకోవాలి అంటే ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి అంటే మీకు ఖచ్చితంగా ఆధార్ కార్డు కలిగి ఉండాలి మరియు పాన్ కార్డును కలిగి ఉండాలి ఆ తర్వాత మీ బ్యాంక్ అకౌంటును కలిగి ఉండాలి మీ యొక్క ఫోన్ నెంబర్ కలిగి ఉండాలి ఈ నాలుగు ఉంటే మీరు ఈజీగా ఈ లోన్ని మీరు పొందవచ్చు ఈ నాలుగింటిని కూడా మీ వివోకి ఇచ్చిన మీ మండల ఏపీఎంకి ఇచ్చిన వీరు మీ డీటెయిల్స్ అన్నిటినీ కూడా బ్యాంక్ అధికారులతో చర్చించి మీ యొక్క అన్ని విక్ర అన్ని వివరాలు సక్రమంగా ఉంటే మీకు వెంటనే రుణాన్ని మంజూరు చేయించడం అనేది జరుగుతుంది అయితే దీనికి మీకు ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది కూడా అవసరమవుతుంది అంటే పెద్ద యూనిట్స్ పెట్టుకునే సందర్భంలో ఐదు నుంచి పది లక్షల యూనిట్స్ని మీరు పెట్టుకోదలుచుకున్నప్పుడు మీకు ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది కూడా మీకు అవసరం అవుతుంది ఈ ప్రాజెక్టు రిపోర్ట్ను తయారు చేసి ఇవ్వడానికి కూడా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు మీకు సహాయ సహకారాలు అందిస్తారు అని కూడా జిల్లా ఉన్నతాధికారులు తెలియజేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ స్కీమ్ అనేది మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో కూడా అమలులో ఉంది ఈ జిల్లాకు కొన్ని యూనిట్స్ను కేటాయించడం అనేది జరిగింది ఆ యూనిట్స్ అయిపోతే మళ్ళీ తిరిగి వన్ ఇయర్ తర్వాత యూనిట్స్ని కేటాయించడం అనేది జరుగుతుంది కాబట్టి తొందరగా మీరు మీ గ్రామంలో ఉన్నటువంటి వివోని కానివ్వండి లేదా మీ మండలంలో ఉన్నటువంటి ఏపీఎంను కానివ్వండి మీరు సంప్రదించి ఈ పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ గురించి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ను ఎలా నెలకొల్పుకోవాలి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అన్న వివరాలను మీరు అడిగి వారికి మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే మీకు ఈ లోన్లు వచ్చే అవకాశం అనేది ఉంది ఇది ఫ్రెండ్స్ పిఎంఎఫ్ఎంఈ లోన్లకు సంబంధించినటువంటి సమాచారము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు ధన్యవాదాలు